ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హేమలక్ష్మి మణి. లాస్ట్ వీడియోలో హార్లాక్ ప్రకారం మానవ జీవితంలోని దశలు చూసాం. ఆ దశల్లో ప్రతి దశలోనూ దశలు వారీగా విద్యార్థి యొక్క లక్షణం, ఒక శిశువు యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది చూసాము. మరి ఈ వీడియోలో యవ్వనావిర్భావ దశలో మరియు కౌమార దశలో శిశువు యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది చూస్తాము. ఈ శిశు లక్షణాల ద్వారా తెలుసుకోవడం ద్వారా శిశువుకి, విద్యార్థికి అభ్యసన చాలా సులభతరం అవుతుంది, చాలా ఈజీగా అభ్యసన చేయవచ్చు, బోధించవచ్చు. సో మరి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు, టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మరిన్ని ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం కొత్త ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దట్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద వీడియో, యవ్వనావిర్భావ దశలో శిశువు యొక్క లక్షణం ఎలా ఉంటుంది. ఈ యవ్వనావిర్భావ దశని ప్యూబర్టీ అంటారండి. ప్యూబర్టీ ఇది ఇంగ్లీష్ పదం. ఈ ప్యూబర్టీ అనే ఇంగ్లీష్ పదం ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ యవ్వనావిర్భావ దశ ఏ ఏజ్లో మొదలవుతుంది? 10 నుండి 11 సంవత్సరాలకు మొదలై 13 నుండి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ, యవ్వనావిర్భావ దశ, 10 నుండి 11 సంవత్సరాలకు మొదలై 13 నుండి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో చాలా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో అయితేనేమి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అలైంగికంగా ఉన్న వ్యక్తి, అప్పటిదాకా అలైంగికంగా ఉన్న వ్యక్తి లైంగికంగా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లైంగిక అవయవాలు అభివృద్ధి చెందుతాయి, సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. అండ్ పునరుత్పాదక అవయవాలు డెవలప్ అవుతాయి. కానీ పునరుత్పాదక వ్యవస్థ అనేది పరిణితి చెందదు. అందుకే అంటారండి, చైల్డ్ మ్యారేజెస్ చేయొద్దు, అది శిక్షార్హం. పాతకాలంలో అయితే చైల్డ్ మ్యారేజెస్ చాలా చేసేవారు. కానీ ఈ పునరుత్పాదక వ్యవస్థ అనేది పూర్తిగా పరిణితి చెందదు, డెవలప్ కాదు. కావున ఈ చైల్డ్ మ్యారేజెస్ చేయొద్దు అని అంటారు. కానీ ఇప్పటికీ విలేజెస్లో చైల్డ్ మ్యారేజెస్ చూస్తాం మనం, అది చాలా తప్పు. అండ్ అమ్మాయిలు అయితే ఋతుస్రావం మొదలవుతుంది, పీరియడ్స్ మొదలవుతాయి. తర్వాత అబ్బాయిల్లో అయితే వాయిస్ చేంజ్ అవుతుంది అండ్ మీసం గడ్డం వస్తుంది. అండ్ అమ్మాయిల్లో ఈ శరీరంలో మార్పుల వల్ల సిగ్గు బిడియం అనేది మొదలవుతుందండి. ఎందుకంటే సడన్గా చేంజెస్ చూస్తారు వాళ్ళ బాడీలో, సడన్ చేంజెస్ చూస్తారు కాబట్టి సిగ్గు బిడియం అనేది మొదలవుతుంది. దీని వల్ల వాళ్ళలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇదండి యవ్వనావిర్భావ దశలు, ప్యూబర్టీ స్టేజ్లో ఒక శిశువు యొక్క లక్షణం. మరి కౌమార దశలో శిశువు యొక్క లక్షణం ఎలా ఉంటుంది? ఈ కౌమార దశని అడోలసెన్స్ అంటారు. ఇది ఇంగ్లీష్ పదం. అడోలసెన్స్ అనే పదం అడోలసెర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ అడోలసెన్స్ అంటే అర్థం ఏమిటంటే టు గ్రో ఇన్ టు మ్యాచ్యూరిటీ, పూర్తిగా పరిపక్వత చెందడాన్ని అడోలసెన్స్ అంటారు. స్టాన్లీ హాల్ అనే మానసిక శాస్త్రవేత్త ప్రకారం ఈ కౌమార దశ అనేది ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశ. ఈ దశ, కౌమార దశ, ఒత్తిడితోనూ, ప్రయాసతోనూ, కలతతోనూ, జగడాలతో కూడుకున్న దశ ఇది. అండ్ కోహ్లాన్ ప్రకారం వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ, అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ. అంటే పిల్లవాడు అప్పటిదాకా బాల్యంలో ఉంటాడు, వాడి శరీరంలో మార్పులు మొదలయ్యి, ఒక శారీరకంలో మార్పులు కానీ, మానసిక వే ఆఫ్ థింకింగ్లో కూడా మార్పులు, ఎమోషనల్గా కూడా కొంచెం మార్పులు చోటు చేసుకుంటాయి, సోషల్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ప్రతి చేంజ్ని అవగాహన చేసుకుంటాడు పిల్లవాడు అవగాహన చేసుకుని సర్దుబాటు చేసుకుంటాడు. ఒక అండర్స్టాండింగ్తో మొదలైన పిల్లవాడు
తర్వాత మెల్లగా సర్దుబాటు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ కోహ్లాన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఈ కౌమార దశలో వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందుతాడట. అవన్నీ ఎదుర్కొంటాడు, వాటిని అధిగమిస్తూ సర్దుబాటు చేసుకుంటాడు. అండ్ ఈ కౌమార దశలో పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమవుతుంది. అంతకుముందు చెప్పాను కదా, యవ్వనావిర్భావ దశలో పునరుత్పాదక అవయవాలు డెవలప్ కరెక్ట్గా డెవలప్ కావు, కాబట్టి అది పరిపక్వత చెందదు. కానీ ఇందులో పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమవుతుంది. అందుకే అంటారండి, ఈ ఏజ్ చివరిలో 18 సంవత్సరాల వయసు, ఈ స్టేజ్ ఆఖరి వయసు 18 సంవత్సరాలతో పూర్తవుతుంది. సో అమ్మాయిలకి పెళ్లి వయసు 18 సంవత్సరాలు, కనీసం 18 సంవత్సరాలు ఉండాలని చట్టం చెబుతుంది. అండ్ ఇది సందిగ్ధ వయసు అండి, ఏజ్ ఆఫ్ ఆంబిగ్విటీ. అంటే చాలా సందిగ్ధంగా ఉంటాడు, ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి కానీ దేనికైనా సరే. అప్పటిదాకా తను చూసిన బాల్యం వేరు, అప్పుడు తను చూస్తున్న దశ వేరు. సో దేనికైనా సరే ఆలోచనలో సందిగ్ధం ఉంటుంది. అండ్ ఇది టీనేజ్ వయసు అని కూడా అంటారు, టీనేజ్ అని అంటారు, కిశోర ప్రాయ దశ అని అంటారు, కిశోర ప్రాయ దశ. ఈ దశలో చాలా ఒత్తిడి ఉంటుందండి. అండ్ పగటి కళలు కంటాడు పిల్లవాడు, మా పాడి కళల్లో జీవిస్తాడు. అండ్ జట్టు స్వభావం, టీమ్, ఒక టీమ్గా ఏర్పడి గుంపులు గుంపులుగా ఒక ఫ్రెండ్స్ చూస్తూ ఉంటే ఈ ఏజ్లో పిల్లలు, కాలేజ్ పిల్లలు ఒక టీమ్గా ఏర్పడతారు. ఒక టీమ్గా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు, ఒక గ్రూప్గా ఉంటారు. అండ్ ఈ ఏజ్లో తల్లిదండ్రుల మాట ఎక్కువగా వినరండి, విమర్శిస్తారు. ఏదైనా చెప్పినా సరే నీకేం తెలుసు, మాకంటే ఎక్కువ తెలుసా అన్నట్టు మాట్లాడతారు. సో జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి. అండ్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలండి. గైడెన్స్ ఇస్తే ఈ ఏజ్లో మెయిన్గా చాలా బయట ప్రభావం చాలా ఉంటుంది పిల్లల పైన. కాబట్టి మెయిన్గా ఇప్పటి జనరేషన్లో అయితే మొబైల్ ఫోన్స్ ప్రభావం కానీ, ఫ్రెండ్స్ ప్రభావం కానీ ప్రతిదీ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే అసలు చూసుకోవద్దు, ఒక రేంజ్లో ఎదుగుతాడు పిల్లవాడు. కానీ మన గైడెన్స్ వల్లే ఇప్పుడే కరెక్ట్ మోటివేషన్ ఇవ్వాలండి పిల్లలకి. అండ్ ఇది వ్యక్తి పూజ దశ, ఒక వ్యక్తిని ఆరాధించడం మొదలు పెడతారు. సపోజ్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్లోనే బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఇష్టపడడం మొదలు పెడతారు. ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బాగా లైక్ చేయడం మొదలు పెడతారు. సో ఇది వ్యక్తి పూజ దశ. ఇందులో ఈ దశలో నాయకారాధన కూడా ఉంటుందండి. ఫేవరెట్ ఫిలిం యాక్టర్స్ చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. అంటే చాలా సినీ యాక్టర్స్ని కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ని కానీ క్రికెట్ పర్సన్స్ని కానీ చాలా ఇష్టపడతారు. అండ్ సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అండ్ ఈ దశలో, కౌమార దశలో తార్కిక చింతన, ఆలోచన, వివేచన పెరుగుతాయండి. అంతవరకు బాల్యంలో ఉన్నాడు కాబట్టి పిల్లవాడు అంత రీజనింగ్ తోటి, ఆలోచనతో డెసిషన్ తీసుకోలేకపోతాడు. కానీ ఇప్పుడు తార్కికంగా రీజన్ తోటి ఆలోచన స్టార్ట్ చేస్తాడు. అండ్ వివేచనతో మంచిగా ఓన్ డెసిషన్స్, సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. అండ్ అమ్మాయిలు మెయిన్గా ఈ దశలో అలంకరణకి ప్రాముఖ్యతనిస్తారు. అండ్ సొంత నిర్ణయాలు కూడా చాలా వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పేరెంట్స్గా కానీ, ఒక టీచర్స్గా కానీ మన యొక్క గైడెన్స్ చాలా వరకు అవసరం పిల్లల్లో. ఎందుకంటే సోషల్, ఇప్పుడు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఫ్రెండ్స్, ఇప్పుడు పేరెంట్స్ మాట ఎక్కువగా లెక్క చేయని స్వభావం దూకుడుతనం ఉంటుంది పిల్లల్లో ఈ ఏజ్లో. సో కరెక్ట్ గైడెన్స్ ఇస్తే చాలా పిల్లవాడు చాలా బాగా ఎదుగుతాడు. మన గైడెన్స్ ఎంతో, మన మోటివేషన్ కూడా చాలా అవసరం, ఒక టీచర్గా, ఒక పేరెంట్గా చాలా అవసరం. అండ్ ఈ దశ చివరి వరకు 18 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి ఇది ఓటు హక్కు కూడా వస్తుంది పిల్లల్లో, ఓటు హక్కు కూడా వస్తుంది. మరి ఇదండి ఈ దశల్లో
మనం పిల్లవాడి యొక్క విద్యార్థి యొక్క లక్షణాలు తెలుసుకోవడం ద్వారా అభ్యసన చాలా సులభతరం అవుతుందండి. సో ఇవండి ఇవాటి ఇదండి ఇవాటి టాపిక్. మళ్ళీ టాపిక్ మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ హేమలక్ష్మి మణి.